ఏజ్ మ్యాటర్స్, ఓన్ వే ఆఫ్ లీడింగ్ లైఫ్. సో నాకు అదే అనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు డాడ్ వచ్చి సిగరెట్ తాగకరా అని కొడుకు చెప్తే, నువ్వు తాగుతున్నావు కదా అన్నట్టే ఉంటుంది. సో హీ ఎట్ హిస్ ఏజ్ కరెక్టే సిగరెట్ మానేసి చెప్పారు. గాంధీజీ చెప్పినట్టు టీచు ఓన్లీ ప్రీచ్ ఓన్లీ ఏమంటారు వెన్ యూ ప్రాక్టీస్ అన్నట్టు కరెక్టే అది. బట్ ఎట్ టైమ్స్ ఏమవుతుందంటే జెండర్ డిఫరెన్సెస్ ఉంటాయి, ఏజ్ డిఫరెన్సెస్ ఉంటాయి, అండ్ యూ కాంట్ సెటిల్ లైఫ్ లో. సెటిల్ అయిన తర్వాత యూ కెన్, యూ క్యాన్ అని కాదు, బట్ అట్లీస్ట్ మెచ్యూరిటీ, ఆర్ యూ యూ నో వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్. నాట్ ఎన్ ఏజ్ ఆఫ్ 15 or 16 యూ డోంట్ ఈవెన్ నో కదా, యూ ఓన్లీ ఫీల్ లైక్ యూ నో ఎవ్రీథింగ్. బట్ ఆనెస్ట్ గా ఆ ఏజ్ లో మనం కూడా తిరిగి చూసుకుంటే అప్పుడు అన్ని తెలుసు అన్నట్టు బిల్డప్ ఇస్తాం, కానీ అప్పుడు ఏం తెలియదు అని ఇప్పుడు తెలుస్తుంది. సో మీరు అన్నది మోటివేషన్ ఇస్ ఎ హ్యూజ్ బ్యాగేజ్. ఆ మోటివేషనల్ స్పీకర్ ట్యాగ్ ఇస్ రియలీ బ్యాగేజ్ అనిపిస్తుంది. మేబీ సిచ్యువేషన్స్ మీరు అన్నట్టు అందరికి వస్తాయి, బట్ హ్యాండ్లింగ్ అనేది చాలా కష్టం. హ్యాండ్లింగ్ టైంలో బీయింగ్ ఇన్ ద ప్రొఫెషన్ లైక్ దిస్, వాళ్ళు మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తారేమో దట్ మీరు పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయాలి. వచ్చి ఇప్పుడు దాకా చెప్పారు కదా మీకు ఈ సమస్య వచ్చింది కదా, మీరు హ్యాండిల్ చేసి చూపించండి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. అది అంటే నేనేమంటున్నా అంటే ఎట్లా డిఫైన్ చేస్తారు అనేది నాకు. ఇప్పుడు మ్యారేజ్ ఈస్ గుడ్, డైవర్స్ ఈస్ బ్యాడ్ అనేది హౌ కమ్ you can put a stamp and say divorce is bad. When you go for the real meaning of it, as per the law, a dissolution of marriage legally is a divorce. So the term itself says legally you are trying to dissolute something, or you are going to get detached or departed from one another. So when you are doing it legally, when the term marriage has so much of significance, so much of emantaru ganni dantlo oka pavitramaina vishayam unnappudu, నాకు తెలిసి డైవర్స్ కూడా అంతే పవిత్రం. సో వెన్ యూఆర్ లెట్టింగ్ ఈచ్ అదర్ అండ్ మ్యూచువల్ డైవర్స్ అనేది అంతకంటే పవిత్రం. వెన్ యూఆర్ ఫోర్సింగ్ సంబడీ టు లీవ్ మీ అంటే ఇట్స్ ఎ మిస్టేక్. వెన్ సమ్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కపుల్, ఒకరికి కలిసి ఉండాలనే ఉంది, ఒకరికి విడిపోవాలని ఉంది. కలిసి ఉండాలని ఉన్న వాళ్ళను కూడా నువ్వు విడిపోకపోతే నీకు ఇది చేస్తా అది చేస్తా అని బ్లాక్మెయిల్ చేసి విడిపోయి కోర్టుల కేసు వేసి అది 5-6 ఏళ్ళు నడిచి వీళ్ళ తప్పు అని ప్రూవ్ చేసుకొని వాదనలు ప్రతివాదనలు జరిగి మెంటల్ టార్చర్ అనుభవించి ఎప్పుడో విడిపోవడం అనేది ఒకరు ఒకరిని ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ చేయడమో లేకపోతే ఇన్సిస్ట్ చేయడమో హ్యూమిలియేట్ చేసి విడాకులు తీసుకోవడం అనేది మేబీ అది తప్పు అనుకుందాం.